Bhaveja Mayo Bhaveja Namas Shivaya Jasimataraya Kala Nilaya Nila Kanthaya Mrutunjaya Maha Devaya Namaha. ఇదు ఇవ్వలేదనుకోండి సృష్టిలో, అసలు నాకు సుఖమన్నమాట దుఃఖమన్నమాట లోకంలో ఉండనే ఉండదు. ఐదిటి వలనే కొన్ని కోట్ల సుఖములు, ఐదిటి వలనే కొన్ని కోట్ల దుఃఖములు. కన్ను, ముక్కు, నాలుక, చెవి, చర్మము, ఈ ఐదే. ఇప్పుడు అక్కర్లేదు కావాలంటే రాత్రి మీరు విడిది వెళ్ళిపోయిన తర్వాత నేను అన్నమాటని బాగా ఆలోచించండి. భగవంతుడు కన్ను ఉంచి కన్నుకి చూడగలిగిన శక్తిని ఉపసంహారం చేసేశాడు అనుకోండి, చెవినిచ్చి వినగలిగిన శక్తిని వెనక్కి తీసేశాడు, ముక్కునిచ్చి వాసన చూడగలిగిన శక్తి తీసేశాడు, నాలుకిచ్చి రుచి చెప్పగలిగిన శక్తి తీసేశాడు, చర్మాన్ని అలాగే ఉంచి స్పర్శ చెప్పగలిగిన శక్తిని వెనక్కి తీసుకున్నాడు. ఇప్పుడు సుఖము దుఃఖము రెండు ఏ ఉంటాయో నాకు చెప్పండి. శ్రీశైలం తీసుకొచ్చారు, తీసుకొచ్చారని కూడా తెలియదు ఎందుకంటే స్పర్శ లేదుగా. శ్రీశైలం తీసుకెళ్లారని తెలియదుగా, వినపడదుగా. ఎదురుగుండా క్షేత్రం ఉంటే మీకేం కనపడుతుంది? ప్రసాదం తీసుకొచ్చి నోట్లో పెడితే ఏం తెలుస్తుంది? రుచి తెలియదుగా నాలుక్కి. పక్కన వీణ వాయిస్తుంటే ఏం తెలుస్తుంది? గురువుగారు మా నిలబడితే మాత్రం ఏం కనపడుతుంది? కొడుకొచ్చి పట్టుకుంటే మాత్రం ఏం తెలుస్తుంది? మనవడు మనవరాలు వచ్చి తాత అంటూ చెరువు తొడ మీద కూర్చున్నా ఏం తెలుస్తుంది? ఏం వినపడుతుంది? ఏవి సుఖము లేవు, ఇంకా ఏం లేవు. పాము వచ్చి మీద పాకింది, భయం ఏది దుఃఖం ఏది తెలియదుగా. నిప్పు తీసుకొచ్చి నాలుగు మీద ఇట్టారు, తెలియదుగా దుఃఖం ఏది. ఎదురుగుండా బ్రహ్మాండమైన రాక్షసుడు ఒకడు కనబడ్డాడు, కనపడడుగా భయం ఏది? వాడు అరిచాడు, వినపడదుగా భయం ఏది? వాడు కర్రెట్టి కొట్టాడు, స్పర్శ లేదుగా భయం ఏది? దుఃఖము లేదు, సుఖము లేదు. నిజానికి మీరు సుఖములన్నవి ఏవన్నారో అవన్నీ ఐదు ఇవ్వడం వల్ల మాత్రమే ఉన్నాయి. ఐదు తీసేస్తే సుఖము లేదు, దుఃఖము లేదు. ఐదు ఇచ్చిన వాడు ఎవరు? నీ తెచ్చుకున్నావు మాత్రం కాదు. నేను ఈ రెండు కళ్ళు ఎక్కడా కొనుక్కు తెచ్చుకోలేదు, నీ పెట్టుకోలేదు. వాటికి చూడగలిగిన శక్తి నేను పెట్టుకున్నది కాదు. ఈ ముక్కుకి వాసన చూడగలిగిన శక్తి నీ పెట్టుకోవాలా? చెవికి వినగలిగిన శక్తి నీ పెట్టుకోవాలా? చర్మానికి స్పర్శ చెప్పగలిగిన శక్తి నీ పెట్టుకోవాలా? నాలుకకి రుచి చెప్పగలిగిన శక్తి నీ పెట్టుకోవాలా? మరి ఎవరు చెప్తున్నాడు, ఎవరిస్తున్నాడు అంటే, ఒక కుండకి తొమ్మిది కన్నాలు పెట్టి, లేదా ఐదు అనుకోండి పోని, ఐదు కన్నాలు పెట్టి ఓ దీపం పెట్టి దాని మీద బోర్లించారనుకోండి, ఇప్పుడు దీపపు కాంతి ఐదు కన్నాల్లోంచి వస్తుంది. అది కుండదా, కన్నందా, దీపందా? దీపపు కాంతి ఐదు కన్నాల్లోంచి వస్తోంది. ఇక్కడ ఉన్నటువంటి మల్లికార్జునుడు ఉన్నాడే, ఆయన కాంతి ఐదు ఇంద్రియముల మీద పడుతుంటే ఇవి ఐదు ప్రకాశించి సుఖదుఖములను తెలుసుకుంటున్నాయి. నానాచిద్రఘటోదర స్థిత మహాదీప ప్రభాభాస్వరం జ్ఞానం యస్యతు చక్షురాదికరణ ద్వారా బహిస్పందతే జానామీతి తమేవ భాంతమనుభాత్యేతత్ సమస్తం జగత్ తస్మై శ్రీ గురుమూర్తయే నమయిదం శ్రీదక్షిణామూర్తయే. ఆయన మహానుభావుడు, నేను అనుభవిస్తున్నటువంటి సుఖాలకన్నిటికీ కారణము ఆయనే. శంభావయతీతి, ఇది సుఖమన్న భావన నాకిచ్చిన సంతోషమునకు కారణమైన వాడు ఆయనే. అది కేవలం లౌకిక సుఖములు ఒకటేనా? ఏదో 100 యజ్ఞములు చేసి శతక్రతు మివాసీనం నాగరాజస్య మూర్ధని అంటారు రామాయణంలో, 100 యజ్ఞములు చేస్తే ఇంద్రపదవి కడతాడు అని. ఇన్ని యజ్ఞములు చేయించి ఇంద్రపదవిని కట్టపెట్టి స్వర్గలోకవాసం ఇచ్చి పారలౌకిక సౌఖ్యాన్ని, స్వర్గలోకవాసాన్ని ఇచ్చి అక్కడ సుఖాన్ని ఇవ్వగలిగినటువంటి వాడు కూడా ఆయనే. పాపపుణ్యములని లెక్కెవరు పెడతాడు? ఆయనే పెడతాడు. ఎందుకు ఆయనే పెడతాడంటే, ఆయన పెట్టి 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 జాలి పొందుతాడు. పెట్టి 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 విసుగెత్తుతాడు అనకూడదు, పెట్టి 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 జాలి పడతాడు. ఎందుకో తెలుసా? అరే వీడికి ఒరే, ఇప్పటికైనా నువ్వు పాపం పుణ్యం లేకుండా చేసేసుకోరా, ఇక మళ్ళీ పుట్టవలసిన అవసరం లేకుండా చేస్తానన్నా. వీడు మళ్ళీ ఏవో సుఖాలు కావాలంటాడు, దుఃఖాలు కావాలంటాడు, ఇప్పటికి బాగుంటాను కదా అంటాడు, పాపాలు చేస్తాడు, పుణ్యాలు చేస్తాడు, దాన్ని అనుభవించడానికి మళ్ళీ జన్మెత్తుతాడు, మళ్ళీ చేస్తాడు, పునరపి జననం, పునరపి మరణం, పునరపి జనని, జఠరే చయనం, ఇన్ని కోట్ల జన్మలు ఎత్తుతాడు రా పాపం. ఇలా కొంతకాలం విశ్రాంతినిద్దాం, అదే పనిగా ఊళ్ళు తిరిగి ఉపన్యాసాలు చెప్పామనుకోండి, ఓ కోరిక పుడుతుంది, అబ్బా ఓ వారం ఉపన్యాసాలు మానేసి ఇంటి పట్టును ఎప్పుడు ఉంటాము అనిపిస్తుంది. అలా జన్మలు ఎత్తి 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 విసిగెత్తి
కొన్నాళ్ళు జన్మలు లేకుండా వీడికి విశ్రాంతినిద్దామనుకుంటాడు. ఆ విశ్రాంతి తనంత తానుగా సాధన చేత మోక్షాన్ని పొందాలి. అలా పొందలేకపోతే ఆయన ఏం చేస్తాడంటే, నల్లపూసల మధ్యలోకి వచ్చి ఏదో మైనపు ముద్ద పడిందనుకోండి, వెళ్ళిదాన్ని అంటుకోలేదు, అదే వచ్చి ఓసారి ఇలా అంటే నల్లపూసలను అంటించుకుపోయింది. అలా మహాప్రలయంలో ఆయనే అందరినీ తనలోకి తీసేసుకుని కొంతకాలం నాలో పడి ఉండండి, తర్వాత మళ్ళీ ఉత్పత్తి చేస్తానంటాడు. మహోపకారం చేస్తున్నాడా లేదా? అరే వీళ్ళు ఇంద్రియ సుఖములకు అలవాటు పడి పాపములు చేస్తున్నారన్నప్పుడు మహాప్రలయమునందు విసుగెత్తకుండా అనుగ్రహించేటటువంటి కరుణామూర్తి కూడా ఆయనే. కాబట్టి ఇప్పుడు పారలౌకిక సుఖమునిచ్చినా ఆయనే, వైరాగ్య సుఖమునిచ్చినా ఆయనే. వైరాగ్య సుఖం కన్నా గొప్ప సుఖం ఉండదంటారు. ఎందుకని అంటే, గాలి అలా వెళ్ళిపోతుంది అనుకోండి, జాజిపూల పందిరి మీదకి వెళ్ళింది, అవతల నించున్నవాడు అబ్బా ఎంత సువాసన అంటాడు, నన్ను మెచ్చుకుంటున్నారని గాలి పొంగిపోయి అక్కడ నిలబడదు. కుక్క కళేబరం మీదకి వెళ్ళింది అనుకోండి, చీ దుర్గంధం అని ఉత్తరీయం అడ్డెట్టుకుంటాడు, నన్ను తిట్టాడని బెగ్గబెట్టుకోదు. కుక్క కళేబరం మీద అలాగే విడుతుంది, జాజి పందిరి మీద అలాగే విడుతుంది. కష్టమే రానివ్వండి, సుఖమే రానివ్వండి, భగవంతుణ్ణి పాదములు పట్టుకుని ఉండగా పూలదండలియనివ్వండి, కనపడినప్పుడు నమస్కారములు చేయనివ్వండి, ఒకనాడు రాళ్ళు వేయనివ్వండి, విమర్శ చేయనివ్వండి, భగవంతుని పాదములు వినా నాకు వీటితో సంబంధము లేదని నిలబడగలుగుతాడు. నిన్ను సేవింపగ నాపదల్బడమని, నిత్యోత్సవం బబ్బని, జనమాతృండనని, సంసార మోహంబు పైగొనని, జ్ఞానముగల్గని, గ్రహగతుల్ కుందింపని, మిలువచ్చిన రాణి అవి నాకు భూషణములే శ్రీకాళహస్తీశ్వర, లోకుల్నంగని మెచ్చని అలుగని, లోలోన నిందించని, చీకాకున్బడని, మహాత్ముడనని, జేలొగ్గని, మూకీభావమున తిట్టని, త్రోయని, నీ కారుణ్యము కలిగి ఉండినను అంతే చాలునో శంకర. కాబట్టి వైరాగ్యం, ఆ వైరాగ్యం ఒక గొప్ప సుఖం. వైరాగ్యం బొట్లు బొట్లుగా వచ్చేది కాదు, వైరాగ్యం వరదలా వస్తుంది. రామకృష్ణ పరమహంస అంటారు, వైరాగ్యం నీటి బొట్టు బొట్టులా వచ్చేది కాదు, అదేదో మెల్లిమెల్లిగా పుణ్యకర్మలు చేసినట్టుగా చేయడం ఉండదు, వైరాగ్యం వస్తే ఒక్కసారి వరదొచ్చినట్టు వస్తుంది. రామకృష్ణ పరమహంస దానికి ఓ ఇతిహాసం చెప్తుండేవారు, ఓ చిన్న ఉపాఖ్యానం. వెనకటికి ఎవరో ఒక ఆయన ప్రతిరోజు ఆధ్యాత్మిక ప్రసంగాలు చేస్తుండేవాడు. ఆయన బావమరిది వచ్చాడు, రోజు బావగారితో కలిసి ప్రసంగానికి వెళ్ళేవాడు. వెళ్ళి రాత్రి ఇంటికి వచ్చి అక్కగారు పలహారం పెడుతుంటే అక్క బావగారు ఏం చెప్పాడంటావు, బాబ్బా బాబ్బా అవన్నీ వింటుంటే అక్క ఈ జీవితం మీద విరక్తి వస్తుంది అనేవాడు. రోజు పలహారం పెట్టి అక్కగారు పడుకోవడానికి వెళ్ళి ఆయనతో, ఏమండి మీరు మరీ ఎక్కువ వేదాంతం చెప్పకండి, వాడు రేపు పొద్దున్న పెళ్ళి అవి చేసుకుంటాడో చేసుకోడో మా నాన్న అమ్మ బెంగెట్టుకుంటారు, వాడు పాపం రోజో చూసావా బావగారు చెప్పిన మాటలు వింటుంటే ఎంత వైరాగ్యం వస్తుందోనే అక్క అంటున్నాడు. అంటే ఆయన అనేవాడు, నువ్వు అలా బెంగబెట్టుకోకు, వైరాగ్యం వస్తే ఇలా నోటి మాటలతో రాదు వరదొచ్చినట్టు వస్తుంది అనేవాడు. ఆవిడ రోజు చెప్తుండేది. ఆఖరణ ఆయన ఒకరోజు ఏం చేశాడంటే, పడుకోబోయే ముందు తలగడా మీద ఉన్న ఉత్తరీయం తీసి భుజం మీద వేసుకుని, వైరాగ్యం వచ్చినవాడు అన్ని మాటలు మాట్లాడే, వైరాగ్యం వచ్చినవాడు ఇలా వెళ్ళిపోతాడు ఇంట్లోంచి బయటికి వెళ్ళాడు, చూపిస్తున్నాడు అనుకుంది ఆవిడ. ఆ వెళ్ళిన ఆయన ఇంకా రాలేదు. నిజంగా వైరాగ్యం వచ్చినవాడు అలా వెళ్ళిపోతాడు. మహాపురుషులు అలా వైరాగ్యాన్ని పొందారు. అదో సుఖం. చిట్ట చివరి సుఖం ఏది అంటే, ఇక జనన మరణ చక్రము నుండి విడుదల, కైవల్యం అంటారు అద్వైత పరిభాషలో, మోక్షము. ఆ ఇవ్వగలిగినటువంటి వాడు కూడా ఆయనే. ఈ నాలుగు సుఖములు ఇవ్వగలిగిన వాడెవరు అంటే నువ్వే శంకర. ఏ సుఖము కావాలన్నా నీ నుండే వస్తుంది. ఇంటికి తోరణం కట్టాలి అంటే నా మనసులో సంతోషం కదా, మంగళతోరణం కట్టారనుకోండి, నేను సంతోషంగా ఉన్నానని గుర్తా కదా. శుభము ఎగిరి వచ్చి ఇంటికి మంగళతోరణంగా కట్టుకోవాలి అంటే అది ఆయన పాదముల దగ్గర పడి ఉంటాయిట. శంకరాచార్యులు వారు శివానంద లహరిలో చెప్పారు, ఆయన కదిపితే చాలు పాదం, ఎగిరి వచ్చి మంగళతోరణంగా ఇంటిని పట్టుకుంటుందట. అందుకని సకల శుభములు ఆయన పాదములను ఆశ్రయించి ఉంటాయి. అందుకే ఆయనకి శివ అని పేరు, మంగళస్వరూపుడు అని. కాబట్టి నమస్తే నమస్తే మహాదేవ శంభో, నమస్తే నమస్తే దయాపూర్ణ సింధో. ఆయన యొక్క దయ మీరు లెక్క కట్టలేరు. చాలా ఉన్నవాడే అయి ఉండొచ్చు, ఎంతో మహదైశ్వర్యం ఉన్నవాడై ఉండొచ్చు, అయితే మాత్రం ఆయన మీకు దేనికి ఉపకారం చేయడానికి సిద్ధంగా ఉండడనుకోండి, ఆయన మీకు ఏ ఉపకారం చేయడానికి వచ్చేవాడు కాడనుకోండి, మీకేమిటి దానివల్ల ఉపయోగం? ఆయన మనసు కఠినమైనది, అప్పుడు ఉపకారం ఉండదు. శంకరుడి యొక్క లక్షణం అది కాదు.
శంకరుడు ఎంతటి ఉదారుడు అంటే, అవతలవాడు ఆయన వంక తిరిగి త్రికరణ శుద్ధిగా భక్తితో ఆయన ఉన్నాడని నమ్మి పిలవాలి తప్ప పలకకపోవడం అనేటటువంటిది ఆయన యొక్క లక్షణము కానీ కాదు. అందుకే మీరు చూడండి, భారతదేశం మొత్తం మీద ఆయనకున్నన్ని ఆలయాలు ఎక్కడ కనపడవు. ఇన్ని చోట్ల ఎంతమంది భక్తులు, ఎన్ని ప్రతిష్టలు, ఎక్కడికి వెళ్ళి అడగండి, దాని వెనక ఏదో ఒక కథ ఉంటుంది. ఈశ్వరుని యొక్క అనుగ్రహము పరిపుష్టముగా కనపడుతూ ఉంటుంది. నేనే ఒకప్పుడు ఈ శ్రీశైల కథలలో శ్రీశైలానికి సంబంధించి జనుల యందు బాగా ప్రచారంలో ఉన్నటువంటి ఒక విశేషాన్ని విన్నాను. పాపం నా అన్నవారు ఎవరూ లేనటువంటి ఒక స్త్రీ కొడుకు ఒక్కడితోటి ఉండేది. ఏదో పెద్ద పండగ వచ్చే ముందు అందరిళ్ళకే అక్కా బావలు వచ్చారు. ఈ పిల్లవాడికి ఎవరు వస్తారు, రే నీకు అక్కా బావా లేర్రా, నీ ఇంటికి ఎవరు వస్తారా అన్నారు. ఆ పిల్లవాడు చిన్నబుచ్చుకుని తల్లి దగ్గరికి వెళ్ళి అడిగాడు, అమ్మా నాకు అక్కా బావా లేరట కదమ్మా, మనకి రారా అమ్మా, మా నాన్నగారు లేరా అమ్మా అని. రే మీ నాన్నగారు పైకి వెళ్ళిపోయారా, నీకు అక్కా బావా లేకపోవడం ఏమిట్రా, ఉన్నారంది ఆవిడ.